హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాయిఎస్ అకాడమీ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఆఫ్టర్ లీకేజ్ తర్వాత ఈ పదిహేను పేపర్ని రద్దు చేసిన తర్వాత సో ఈరోజు ఫస్ట్ త్రిబుల్ఈ ఏడబ్ల్యూఈ ఎగ్జామ్ జరిగిందనమాట దీంట్లో స్టూడెంట్స్ బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకి ఆ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బేస్డ్ మీకు ఒకసారి ఆ స్టూడెంట్స్ ఆ ఫీడ్బ్యాక్ని మీతో షేర్ చేస్తాను నేను రూపా ఏఎస్ ఒక ఫార్టీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేస్తాను నేను ఆ వీడియో ఏంటంటే ఈ ఈ ఫార్టీ డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాంట్లో నేను చెప్పింది ఏంటంటే తెలంగాణ హిస్టరీ నుంచి ఇదివరకు ఎగ్జామ్సులు ఎక్కువ పార్ట్ ఇచ్చాడు కాబట్టి ఈసారి ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇవ్వచ్చు ఇంతకుముందు తెలంగాణ పాలసీస్ నుంచి మనకి తక్కువ వచ్చాయి కాబట్టి రెండు మూడు ఈసారి ఎక్కువ ఇవ్వచ్చు అని చెప్పాను సేమ్ అదే జరిగింది అలాగే ఇచ్చాడు అలాగే జాగ్రఫీ ఇంతకుముందు ఒక తక్కువ ఇచ్చాడు కాబట్టి ఐదారు ఈసారి ఎక్కువ ఇస్తాడని చెప్పాను అలాగే ఇచ్చాడు జోగ్రఫీ మోడర్న్ హిస్టరీ పాలసీస్ ఫ్రీడమ్ మూమెంట్ అయితే ఇక్కడ ఈసారి ప్రీవియస్ ఎగ్జామ్స్కి మొన్న జరిగిన అంత అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్కి కంపేర్ చేస్తే ఈసారి పిల్లలు చెప్పడం ఏంటంటే ఈజీ టు మోడరేట్ ఉంది చాలా క్వశ్చన్స్ ఫిఫ్టీ వరకు మనకి కొన్ని డైరెక్ట్గా వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చి క్రమాలజికల్ ఆర్డర్ పెట్టమన్నాడు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ సో ఈ క్వశ్చన్స్ వచ్చినాయి సార్ చాలా మటుకు అని చెప్పి చెప్పడం జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఈజీ టు మోడరేట్ కాబట్టి హండ్రెడ్ ప్లస్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ షేర్ చేశారు అయితే ఇక్కడ ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చాడట స్టేట్మెంట్లు ఇచ్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో క్రన్లకి ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి ఎక్కువగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగిందట అదేవిధంగా ఈ రూపాయిఎస్ ఐఎస్ అకాడమీ ఏదైతే చెప్పిందో అదే అక్షర సత్యమైంది కరెంట్ అఫైర్స్ కూడా కాకపోతే ఒక నాలుగైదు పాస్టే అడిగిన రెండు వేల ఇరవై ఒకటి కూడా అడిగేట మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒక అబ్బాయి ఇప్పుడే ఫోన్ చేశాడు మీ ఛానల్ ఫాలో అవుతున్నాను సార్ మీకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ చేయగలిగానని రూపాయస్ ఏ ఛానల్ అయితే ఏ కరెంట్ అఫేర్స్ అయితే ఫ్రీగా రిలీజ్ చేస్తున్నామో అవన్నీ వచ్చాయి అనమాట ఐటు యూట్యూబ్ చెప్పాను వచ్చేసింది ట్రీ వరల్డ్ సిటీ చెప్పాను హైదరాబాద్ వచ్చేసింది వరల్డ్ ట్రీ వరల్డ్ సిటీ ఇలా ఎన్ని కరెంట్ అఫైర్స్ చేశానో నేను ఫ్రీగా వదులుతున్నాను మనకి మీరు కరెంట్ అఫైర్స్ని ఏ ఛానల్ అవసరం లేదు ఏ బుక్ ఫాలో అవసరం లేదు ఒక్క రూపాయి ఫాలో అవుతే చాలు ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను తెలుగు ఇంగ్లీష్ మీడియం మంత్లీ మ్యాగజైన్ లాగా బుక్లు ఎట్టు అవి చాలు యూట్యూబ్లో మన వీడియోస్ ఫ్రీగా వస్తున్నాయి అవి చాలు ఇంకేమి ఎవరి బుక్స్ కొనకండి మోసపోవద్దు డబ్బులు కూడా మోసపో కరెంట్ అఫైర్స్ బుక్లు కూడా ఉండవు ఈ రోజుల్లో కూడా కరెంట్ అఫైర్స్ బుక్స్ ఉండడం అంటే ఈ రోజుల్లో ఫ్రీగా అందిస్తున్న రూపాయి అవే వచ్చినాయి మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారు సంతోషంగా ఉన్నారు సో ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో అన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా పేపర్ వచ్చిన తర్వాత ఆ మా క్లాస్ రూమ్ నోట్స్లోంచి మీకు క్వశ్చన్స్ కూడా నేను ఎన్నో చేయి కూడా స్క్రీన్ షాట్ పెడతాను ఉట్టిగా మాటలు చెప్పకుండా అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ పాలసీస్ కూడా బాగానే ఇచ్చాడట ఏ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చిందని కూడా ఇచ్చాడట మోడర్న్ హిస్టరీ దాంట్లో సిక్కు వార్స్ నుంచి ఇచ్చారట సో అదే విధంగా ఫ్రీడమ్ మూమెంటు తెలంగాణ ఫ్రీడమ్ మూమెంటు జోగ్రఫీ క్వశ్చన్స్ పాలిటీ కూడా ఎయిట్ క్వశ్చన్స్ వచ్చాయట సో అందరూ కూడా హండ్రెడ్ ప్లస్ అంటున్నారు అయితే అందరూ హండ్రెడ్ ప్లస్ అనేటప్పుడు అంటే ఇక్కడ ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఒక అబ్బాయి చెప్పాడు నాకు సార్ ఇది ఎవరైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉందో వాళ్ళకి మనకి ఈజీగా హండ్రెడ్ ప్లస్ పెట్టుకోవచ్చు సబ్జెక్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఉంటే అవగాహన ఉంటేనే మనం చేయగలం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఓకే సో ఇది కొన్ని క్వశ్చన్లు మీతో షేర్ చేస్తాను ఏంటో చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి ఒక అబ్బాయి పంపించి రన్ పిల్లలు పంపించని షేర్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఇన్ తెలంగాణ సో డైరెక్ట్గా మీకు ఈ సోషల్ ఎకనామిక్ సర్వేలో లాస్ట్ ఇయర్ ఓకే ఎకనామిక్ సర్వేలో మన బుక్ లెట్లో కూడా ఉంటుంది నేను టీఎస్ జోగ్రఫీలో కూడా చెప్పినాను సో అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సైన్స్ డే థీమ్ మొన్ననే స్కీమ్స్ అన్నీ చేశాను ఒక వీడియో జస్ట్ ఒక త్రీ వీక్స్ బ్యాక్ యూట్యూబ్లో కూడా ఉంటుంది అలాగే సైన్స్లో ఎపి రిలేటెడ్ కరెక్ట్ పేర్స్ క్యూబోడియల్ ఎపి తీలియము స్క్వామస్ అని తీలియమని చెప్పాడట కొంచెం చూస్తే కానీ తెలియదు బ్రహ్మస్ మెస్టేల్ గురించి మాంట్రియల్ ప్రోటోకాల్ కెనడా నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆదిత్య ఎలవన్ మన నోట్స్లోంచి ఇవన్నీ మన నోట్స్లో ఉంటాయి చూపి సమ్మక్క సార సారక్క మాస్ ఏ మాసంలో జరుగుతుందని ఇచ్చాడట టీఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టు లొకేషన్ ఏ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది అలాగే పేరిని శివతాండం ఇది రిలేటెడ్ టు విచ్ సెంచరీ కాకిచీల కాలంలో వచ్చింది కదా అలాగే హూ బిల్ట్ మెదక్ ఫోర్త్ అండ్ ఇన్ విచ్కే సెంచరీ అలాగే టీఎస్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ఇయర్స్ ఇచ్చాడట ఫస్ట్ అండ్ సెకండ్ ఫేస్ గ్రీన్ రెవల్యూషన్ ఇయర్స్ అలాగే అండ్ టెండ్కర్ కమిటీస్ ఇది ఎకానమీలో వస్తుంది మనం ఆ పర్సంటేజ్ కూడా చెప్పాను మీకు ఎకానమీలో గరీబీ హార్ట్ రిలేటెడ్ విచ్ ఫైర్ ప్లాన్ ఇందిరాగాంధీ గారు ఇస్తారు అలాగే మనకి సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ ప్రజాసమితి ఎస్టాబ్లిష్మెంట్ సిటీలో పెట్టుమన్నట్టు ఇవన్నీ ఇచ్చేసి ఇదొకటి అలాగే మనం చూద్దాం ఇక్కడ చూడండి టూ థౌజండ్ నైన్ టీఆర్ఎస్ ఓన్ హౌ మెనీ ఎంపీ ఎమ్మెల్యే సీట్స్ అగే రిగార్డింగ్ రైట్ రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లైటేషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ ఆర్టికల్స్ అనమాట ఆర్డినెన్స్ ఆఫ్ గవర్నర్ టూ వన్ త్రీ ఆర్టికల్ అలాగే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్ట్స్కి సంబంధించి మనకి రిట్స్కి సంబంధించింది హైకోర్టు రిట్స్ గవర్నర్ మొన్ననే క్లాసులో చెప్పాను మా పిల్లలకి మొన్న రీజన్ బ్యాచ్లో ఇవన్నీ కూడా అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ క్రనాలజికల్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను లేటెస్టు అలాగే ఓల్డ్ కూడా ఓల్డ్ లాస్ట్ ఇయర్ ఉంటుంది లేటెస్ట్ మొన్న చేశాను యూట్యూబ్లో ఉంటే చూసుకోవచ్చు మీరు డిప్రెషర్ క్లాసెస్ అసోసియేషన్ ఫౌండర్ ఇవి కూడా మొన్ననే చెప్పడం జరిగింది ఆర్యుష్ సమాజు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఐటు యూట్యూ ఇజ్రాయిల్ ఇరాన్ యూ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు అదేవిధంగా మనకి యూఎస్ఏ ఐటీ టూ స్కాడ్ స్కాడ్ కంట్రీసు ఐటీ టూ కంట్రీసు ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మనోడే రీసెంట్గా ఎన్నికయ్య దీనికి హూ ఆన్ ప్రెసిడెంట్ షిప్ ఆఫ్ షిప్ ఆఫ్ యూకే అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ అదే మహారత్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిలేటెడ్ టు అంటే ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది దీపం పెట్టారు కదా డిజిల్ ఇన్వెస్ట్మెంట్ అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీపం కింద అలాగే లేటెస్ట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ అంటే మనం ఎకనామిక్ సర్వే చేసాం కదా అవి అదేవిధంగా టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ఎస్టీ పర్సెంటేజ్ ఇక టీఎస్ రోడ్ డెన్సిటీ అంతా ఇది కూడా మనం నేను దీంట్లో చేస్తాను ఎకనామిక్ సర్వేలో మన దగ్గర ప్రింట్ చేసి పెట్టుకుని పెట్టాను మీకు కాపీ ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది టీఎస్ రోడ్ డెన్సిటీ మనకి ఎకనామిక్ సర్వేలో మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంది కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి దాని నుంచి అదేవిధంగా మహారత్న క్యాపరీస్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అయిపోయింది లేటెస్ట్ ఇది కూడా అయిపోయింది ఇక్కడ చూద్దాం టీఎస్ రోడ్ ఇన్స్టోట్ ఇంగ్లీష్ ఈడియమ్స్ అండ్ ఫ్రేస్ క్వశ్చన్స్ ఇచ్చారట యాక్టివాస్ వైస్ ఆంటోనియమ్స్ సినోనియమ్స్ ఇచ్చారట సిలోజిజం క్వశ్చన్స్ ఇచ్చాడట క్యాలెండర్స్ వచ్చినాయి ప్రతిసారి క్యాలెండర్స్ వస్తున్నాయి మనకి అలాగే నెంబర్ అండ్ లెటర్ ఎనాలజీ గ్రాఫ్స్ అండ్ టేబుల్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ హాట్ వెదర్ సీజన్ కోల్డ్ వెదర్ సీజన్ ఇచ్చాడట టూ థౌసండ్ లిటర్స్ రేట్ కాలజీ ఆర్డర్ ఇచ్చాడట అలాగే కిన్నర్సాని ఈజ్ ఎట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి మనందరికీ తెలిసిందే టీఎస్ టెంపుల్స్ అండ్ లొకేషన్స్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది సౌత్ వెస్ట్ ట్రెకింగ్ గ్రాలజికల్ ఆర్డర్ అట అలాగే పోర్ట్ బ్లేయర్ ఇస్ రిలేటెడ్ విచ్ సిస్మిక్ జోన్ ఇది నార్త్ ఈస్ట్ కింద వస్తుంది కదా ఫిఫ్త్లోకి వచ్చేస్తుంది అలాగే స్మైల్ స్కీమ్ స్మైల్ స్కీమ్ ఒకటి ఇచ్చారట అలాగే మనకి ఇది ఇంకో స్టూడెంట్ పంపించిందమ్మా ఇది మీకు చెప్తాను మీకు అయిన హ్యాండ్ రైటింగ్ తా రాశారు మీకు అర్థం కాకపోదేమో నేను చెప్తాను వి హబ్బు టాస్క్ వి హబ్బు టాస్క్ అలాగే మనకు డోకరా మెటల్ డోకరా మెటల్ డోకరా మెటల్ అలాగే దీంట్లో కూడా నాకు కూడా సరి కనపడతలేదు పంపించింది ఒకసారి మీకు ఇక్కడ చూస్తాను డోకరా మెటల్ డిప్రెస్ హైదరాబాద్ క్యాపిటల్ ఫర్ బోత్ స్టేట్స్ హౌ మెనీ ఇయర్స్ అని ఇచ్చారు హౌ హైదరాబాద్ క్యాపిటల్ ఫర్ బోత్ స్టేట్స్ హౌ మెనీ ఇయర్స్ అలాగే మనకి వరల్డ్ ట్రీ సిటీ అదొకటి ఇచ్చారు వరల్డ్ ట్రీ సిటీ ఇది కనబడతల్లెది గారు చదువుతున్నాను ఇక్కడ దీంట్లోవి అలాగే సెక్చురల్ ఇష్యూ ఆఫ్ తెలంగాణ సెక్సరే ఇష్యూ ఆఫ్ తెలంగాణ అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ ఇన్ విచ్ ప్రొవిజన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారట సో అదేవిధంగా మనకి ఎలక్షన్ ఆఫ్ లోకల్ బాడీస్ కండక్టెడ్ బై ఎలక్షన్ ఆఫ్ లోకల్ బాడీస్ కండక్టెడ్ బై ఇది కూడా మన బుక్లో ఉంటుంది ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ అలాగే సిక్స్త్ జూలై టూ థౌజండ్ లెవెన్ డే అని ఇచ్చాడు ఏ రోజు పడుతుందని క్యాలెండర్లు అనుకుంటా అలాగే ఆఫ్టర్ బైపర్కేషన్ తెలంగాణ ఈజ్ ఏ డాష్ లార్జెస్ట్ స్టేట్ ఎన్నోది ఏరియా వైజు మనకి లెవెన్త్ ర్యాంక్ వస్తుంది అది కూడా ఇచ్చారు అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ మోడీ గారు తెచ్చారు కదా టూ థౌజండ్ ట్వంటీ అది కూడా ఇచ్చారట అదే అదేవిధంగా మనకి వరిష్ట బీమా పెన్షన్ బీమా యోజన గురించి ఇచ్చారు మాంగనీస్ రిజర్వ్స్ తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్నాయి ఇవి ఈ కంటెంట్లో ఇచ్చినవి మిగతా కొన్ని కామెంట్స్ చదివేశాను మీకు ఇదమ్మా సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రూపా కరెంట్ అఫైర్స్ రూపా క్లాస్ రోడ్స్ రూపా మెటీరియల్ మీరు రోడ్ చూసుకోండి ఆల్ రూపా మా పిల్లలు చెప్తున్నారు సార్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ వి వీఆర్ వెరీ హ్యాపీ అని మీరు పేపర్ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మనకి ఏ క్వశ్చన్ ఏ నోట్స్ నుంచి ఎప్పటి నుంచి వచ్చింది అనేది మీకు నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఒక త్రీ ఫోర్ డేస్లో రెస్పాన్స్ షీట్ వస్తుంది పేపర్ బయటకు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ సో రూపాయి సో ఏదైతే ఇంత ముందు ఫార్టీ డేస్ బ్యాక్ చెప్పానో పేపర్ మాల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది సో ఈజీ టు మోడరేట్ ఓ ఫిఫ్టీ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే మీ తవి మనకి ఈ యొక్క స్టేట్మెంట్ వైజ్ ఇచ్చి ఎనాలసిస్లో లాగా వచ్చాయి అంటే కంటెంట్ మీద అవగాహన ఉంటే మనకు సరిపోతుంది ముఖ్యంగా రూపా ఐఎస్ వచ్చిన మూడు నెలల కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ రివిజన్ బ్యాచ్తో సహా దే ఆర్ వెరీ 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 హ్యాపీ రేపు పేపర్ కూడా రూపా స్టూడెంట్స్ చూసుకోవాల్సిన లేదు సో ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా రూపా ఒకటే బ్రాండ్ అది దాంట్లో తిరిగే లేదు అంత కష్టపడుతున్నాను నేను నా హార్నిస్ తప్పిస్తున్నా ఈ రెండు పేపర్స్ మీకు మోడల్ టెస్ట్ పెడుతున్న సివిల్ వాళ్ళకి కూడా మీరు చూడండి పదహారో తారీఖున మరి ఏ విధంగా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఎలక్ట్రికల్ టెక్నికల్ పేపర్ కూడా థీరీ క్వశ్చన్స్ ప్రాబ్లమెటిక్ రాలేదట థిరీ స్టేట్మెంట్స్ ఎక్కువ వచ్చాయని చెప్పారు అది కూడా మోడరేట్ కాస్త ఈజీగా ఉందని చెప్పారు ఎనీహౌ ఇంత ముందు ఏడబ్ల్యూ ఎగ్జామ్కి భిన్నంగా ఉంది ఇది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో ఇది రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క మా రూపా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఈ క్వాలిటీని మీరు రాసిన అనుభూతిని అందరికీ షేర్ చేయండి రూపాయి యొక్క మనకి కోచింగ్ తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారని కూడా మీకు ఒకసారి మీ ఫ్రెండ్స్ చెప్పండి అందరికీ తెలియ తెలియజేయవలసిన బాధ్యత మీది చాలామంది హైప్ చేసుకొని మీరు కరెంట్ అఫైర్స్ బుక్స్ ఎక్కడ కొనొద్దు ఆల్ కరెంట్ అఫేర్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో నుంచి వచ్చినాయి అది స్కీమ్సే కావచ్చు లోకల్వే కావచ్చు నేషనల్వే కావచ్చు ఆల్ ఆర్ డోంట్ బై వేస్ట్ మియర్ వేస్ట్ అలాగే సబ్జెక్ట్ కూడా మనం రూపాయిఎస్ అంత ఇవ్వాలని తీస్తున్నాం ఇరవై బుక్కులు ముప్పై బుక్లు అవసరం లేదు మూడే బుక్కులు మంది మూడే బుక్కులు ఎన్ని ఎగ్జామ్స్ అయినా ఎగ్జామ్స్ చమటబట్టియచ్చు మీరు అలాంటి మెటీరియల్ మంది డోంట్ బై ఎనీ బుక్ బుక్స్ అవసరం లేదు మీకు మీకే ఇంత బుక్స్ ఉంటాయి ఇంత మెటీరియల్ ఉంది టెక్నికల్ మీరు మోసపోవద్దు కరెంట్ అఫేర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ కాండి ఆల్ ఆర్ కమింగ్ టు టెలిగ్రామ్ గ్రూప్ నేను కరెంట్ అఫేర్స్ తెలుగు ఇంగ్లీష్లో ఫ్రీగా పెడుతున్నాను మీరు ఎంజాయ్ చేయండి చదువుకోండి జీవితాన్ని బాగు చేసుకోండి ఒకరు డబ్బులు మోసపోవద్దు కంటెంట్ మోసపోవద్దు బయట అట్లా వేస్తారు లోపల ఏమి మా బుక్స్ని చూసి కాపీకి వచ్చి కొత్త బుక్లు తయారు చేస్తున్నారు మార్కెట్లో అమ్ముతున్నారు మోసపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి హండ్రెడ్ ప్లస్ అందరికీ వస్తున్నాయి దీంట్లో ఆ తర్వాత ఎంతమందికి ఎన్ని వస్తున్నాయి కొంతమంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ బర్నింగ్లో చెప్తూ ఉంటారు కానీ కీ చూస్తున్న తర్వాత అసలు వాస్తవం బయటపడుతుంది సో పిల్లలు చెప్పిందే మీకు చెప్పాను తప్ప నా ఒపీనియన్ కాదు పిల్లలు పంపించిన క్వశ్చన్స్ చదివాను నేను నేను పేపర్ చూసిన తర్వాత నా ఎనాలిసిస్ డిఫరెంట్గా ఉంటుంది ఆ ఎనాలసిస్ కోసం వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్